कांग्रेस सरकार पड़गोटे दम एवरी सीएम रेवंत रेड्डी अन्नी वर्गालनु नट्टेट मुंचिन केसीआर को सीएम पदवी कादु कदा मिनिस्टर पदवैना रादन्नारु सीएम रेवंत ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్ళను ఊళ్ళలో యాప చెట్లకు కోదండ మేసి జనం కొడతారన్న రేవంత్ ఆదిలాబాద్ జిల్లా నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అధికారం చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్ కేసలాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశారు. 5 కోట్లతో నిర్మించనున్న ఆలయ గోపురం పనులను ప్రారంభించిన రేవంత్ రెడ్డి 6 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్లో ఆదిలాబాద్ చేరుకున్న సీఎం మంత్రులు రోడ్డు మార్గంలో కేసలాపూర్కు వెళ్లారు. సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ళు కొద్ది మంది చేతుల్లో బంది అయిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి వస్తే ప్రజల కష్టాలు తీరుస్తామని గతంలో ఇంద్రవెల్లిలో హామీ ఇచ్చామన్న భట్టి నాగోబా ఆలయం నుంచే అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ఏటా గద్దరన్న పేరు మీద కవులు కళాకారులకు అవార్డులు ఇస్తామన్నారు భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ. కాంగ్రెస్ ట్యాగ్ లైన్ స్వేచ్ఛ ఆత్మగౌరవం ఉపాధి అన్నారు. నూతన మెడికల్ కళాశాలలో బోధనా సిబ్బంది సమస్య ఉందన్న రాజనరసింహ త్వరలో నియామకాలు చేపడతామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు మంత్రి రాజనరసింహ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆశీర్వదించాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాహుల్ ను ప్రధానమంత్రి చేసుడే లక్ష్యమన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి ఎక్కువ నిధులు వస్తాయన్నారు. గత పాలకులు తమ ప్రాంతాన్ని పట్టించుకోలేదన్న వివేక్ ఇంద్రవెల్లిలో మొదలైన ఉద్యమంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ఇవాళ్లతో ముగియనుంది. స్టేట్ లో ఎంపీ సీట్ల కోసం ఇప్పటివరకు 50 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోగా మరిన్ని అప్లికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఖమ్మం సీటు కోసం భట్టి విక్రమార్క సతీమణి నందిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పోట్ల నాగేశ్వరరావు దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరి సీటు కోసం బండ్ల గణేష్, కపిల్వాయ్ దిలీప్ అప్లికేషన్స్ ఇచ్చారు. రేపు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మీటింగ్ లో బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఈ నెల 8 నుంచి బడ్జెట్ సెషన్స్ తో పాటు 10న ఓటన్ అకౌంట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది సర్కార్. కేసీఆర్ పై కోపంతో ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నుకున్నారని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ స్టేట్ ఆఫీసులో పదాధికారుల భేటీలో మాట్లాడిన కిషన్ రెడ్డి గ్రామ స్థాయిలో కొత్తగా చేరికలు ప్రోత్సహించాలని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన లోపాలను సరిచేసుకోవాలన్న కిషన్ రెడ్డి మండల, అసెంబ్లీ, ఎంపీ సెగ్మెంట్లలో ఆఫీసులు ఏర్పాటు చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మడం లేదన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్. ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ 30 లక్షల నిరుద్యోగ యువతను నమ్మించి ఓట్లు వేయించుకుందన్నారు. లోక్సభ ఎలక్షన్ కోడ్ రాకముందే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు హామీ ఏమైందని ప్రశ్నించారు బండి సంజయ్. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పై దాఖలైన పిల్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. బ్యారేజ్ కుంగుబాటుపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేశారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విచారణకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. భారత టెన్నిస్ సీనియర్ ప్లేయర్ రోహన్ బొపన్న ప్రధాని మోదీని కలిశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో డబుల్స్ విజేతగా నిలవడమే గాక 43 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ టోర్నీలో గెలిచి చరిత్ర సృష్టించారు బోపన్న. రోహన్ బోపన్నతో భేటీ సంతోషం కలిగించిందన్న ప్రధాని మోదీ కఠోర సాధన భారతదేశాన్ని గర్వించేలా చేసిందని ట్వీట్ చేశారు. అటు ప్రధాని అభినందన ప్రోత్సాహం మరువలేనిదని ట్వీట్ చేశారు బోపన్న. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ కృషితో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పారు. దేశంలో సొంత ఆకాంక్షలు, ఆశలతో కొత్త మధ్యతరగతి ఆవిర్భవించిందని తెలిపారు. ఢిల్లీ భారత్ మండపంలో నిర్వహిస్తున్న మొబిలిటీ ఎగ్జిబిషన్, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో పాల్గొన్నారు ప్రధాని. హిమాచల్ ప్రదేశ్ సోలన్ జిల్లాలోని పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన ఘటనలో ఒకరు మృతి చెందగా 9 మంది ఆచూకీ కనిపించలేదని హెల్త్ మినిస్టర్ ధనీరామ్ షాండిల్ తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న 5 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదంలో గాయపడ్డ 31 మందిని స్థానిక హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. వింటర్ సీజన్తో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ శ్రీనగర్ హైవేపై పెద్ద ఎత్తున మంచు పడుతుండటంతో హైవేను క్లోజ్ చేశారు అధికారులు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు గుల్మార్గ్ 3 రోజులుగా భారీగా మంచు పడుతుండటంతో స్థానికులు ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు.
స్కీయింగ్ కోసం గుల్మార్గ్లో పర్యాటకుల తాకిడి పెరిగింది. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టూరిస్టులు స్కీయింగ్ గేమ్స్తో సందడి చేశారు.